మీ అందరికీ అర్థమవుతుందా? అర్థమైందా లేదో చెప్పండి. సబ్జెక్ట్ అది, సబ్జెక్ట్ గురించి పక్కన పెడదాం కొద్దిసేపు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది తన్వీర్ గారు. వేరే ఏదో నేను షూట్ ఒక వెబ్ సిరీస్ ఏదో చేస్తుంటే రామ్ రోమియో తన్వీర్ గారు నన్ను పరిచయం చేయడం, ఇలా మనం అది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్కి ఎందుకో నాకు ఆయన ఫోన్ చేసి ఇలా మనం సినిమా చేస్తున్నామండి అందులో క్యారెక్టర్ ఉందని చెప్పారు. అది ఫస్ట్ ఏదో బాస్ క్యారెక్టర్ ఏదో అనుకున్నారు ఏమండి? బాస్ క్యారెక్టర్ ఏదో అనుకున్నారు, ఏవో సమ్ బాస్ క్యారెక్టర్ ఏదో అనుకున్నారు, కొంచెం డేట్స్ ఏదో సెట్ అవ్వక దెన్ ఫాదర్ క్యారెక్టర్ వచ్చింది. నేను ఫస్ట్ టైం నాకు యశ్వంత్ వచ్చి నన్ను కలిశారు ఇక్కడే మన శ్రీనగర్ గ్యారేజ్ ఇదిలో. డైరెక్టర్ గారు చెప్పారు, సార్ హీరో గారు చెప్పారండి స్టోరీ మొత్తం అందరికీ చెప్పమన్నారు, మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న ప్రతి వాళ్ళకి స్టోరీ తెలియాలని అన్నారు, మొత్తం స్టోరీ చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ యశ్వంత్ గురించి చెప్పాలి అంటే ఏమంటారు దాన్ని, డాడీ డాడీ అని పిలుస్తాడు. మన రాజేంద్ర ప్రసాద్ గారికి దొరికిన అనిల్ రావపూడి లాగా, నేను రాజేంద్ర ప్రసాద్ కాదు అవునో తెలియదు కానీ ఆయన నా పాలిట అనిల్ రావపూడి అది మాత్రం షూర్. డాడీ డాడీ అంటాడు, సీన్ వైజ్ అంతా బాగానే ఉంటుంది, ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే మాత్రం డాడీ. అంటే నేను F3లో చూశాను ఇది, F3లో రాజేంద్ర ప్రసాద్ గారిని డాడీ ఇందాక పెట్టారు కదా, ఇలా ఎక్స్ప్రెషన్ నాకు అది కావాలి, ఇలాగా అడిగి చేయించుకుని ఇట్ వాజ్ థ్యాంక్ యూ డాడీ. ఇది యశ్వంత్, ఆయన హీరోలా ఉంటాడు, సో థ్యాంక్స్ హిమ్. నెక్స్ట్ హీరో గారు, ఈయనకి నేను అంటే వరుసకి మావ క్యారెక్టర్ అవుతాను. ఫస్ట్ 1 డే ఏదో మావయ్య అన్నాడు, తర్వాత అబ్బాయి ఇది మనకు కనెక్ట్ అవ్వట్లేదు డాడీ అన్నాడు. అసలు అంటే బయట కూడా చాలా జ్యూయల్గా ఉంటాడు ఆయన. అసలు మేము సాంగ్ షూటింగ్ అవుతున్నప్పుడు అనుకుంటా, చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు, సాంగ్ షూటింగ్ అవుతున్నప్పుడు ఆయనకి క్యారీవ్యాన్ ఇచ్చారు. ఆయన కూర్చున్నాడు క్యారీవ్యాన్లో, కూర్చుని ఏదో ఆయన అస్తమానికి క్యారీవ్యాన్లో కూర్చోడు, జనాలు ఎక్కడుంటే అక్కడ కూర్చుంటాడు. సో అక్కడ కాదు, జూనియర్ ఆర్టిస్ట్ ఏదో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళి క్యారీవ్యాన్లో కూర్చుని ఇక రావట్లేదు బయటికి, ఇది బయట ఉండి అంటాడు. వీళ్ళకి ఫస్ట్ టైము రెడ్ ఫ్యాన్ ప్రొడక్షన్లో జూనియర్ ఆర్టిస్ట్కి క్యారీవ్యాన్ ఇచ్చారని పౌరుగా చెప్పుకుంటారు వీళ్ళందరూ అని బయట జోక్ వేసేవాడు. అదే పనన్న. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా సాటిస్ఫాక్టరీ ఉన్న ఇది, ఇదిలో బిఫోర్ షూట్ ఒకసారి అనుకుని ఆల్మోస్ట్ చాలా టేక్స్, అంటే నేను చేసిన వాటిలో చాలా టేక్స్ మొత్తం అందరూ ఉన్న ఆర్టిస్టులు ఉన్నది కూడా 2-3 సార్లు అనుకుని ఒక టేక్లోనే ఆల్మోస్ట్ ఓకే అయిన సీన్స్ చాలా ఉన్నాయి. దట్ ఈస్ టీమ్ దిస్ థింగ్, ఫనీ బ్రదర్ కానీ మన హీరో గారు కానీ. సో దట్ వాజ్ రియల్లీ చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అలాగే అమీర్ సార్, మీ బ్లాగ్స్ మీ ఇది చాలా ఇది, అట్లాగే మ్యూజిక్ కానీ ఎడిటింగ్, ఆయన హీజ్ ఎ డైరెక్టర్ ఎడిటింగ్. ఇంకొకటి ఏంటంటే స్ట్రైట్గా చెప్తా, చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమా అని కాదు, ఇది తక్కువ బడ్జెట్ సినిమా బట్ 100% ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా. యూత్ కంపల్సరీగా ఎంటర్టైన్ అవుతారు, చూడండి సినిమా, చూస్తే నచ్చితే వేరే వాళ్ళకి చెప్పండి, నచ్చకపోతే కూడా నచ్చలేదని చెప్పండి, ప్రాబ్లం లేదు. అంత అంటే 100% ఇది ఈ మంత్ 19th థియేటర్స్ లోకి వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. అలాగే ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మై డాటర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ కో ఆర్టిస్ట్ అందరికి థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి అంటే చిన్న సినిమా విషయంలో ఎందుకు ఎప్పుడు మీడియా మిత్రుల్ని అందరూ అభ్యర్థిస్తారు అని అంటే ఇక్కడ అంత బడ్జెట్ లేక మనకి, అంటే మీరే యు ఆర్ ద పీపుల్, అంటే మేము చేసిన మంచి ప్రోడక్ట్ని జనాల దగ్గరికి ఇది ఒక సినిమా ఉంది అనేది రీచ్ కావాలి అండి అంటే మీ హెల్ప్ కావాలి. ఐ రిక్వెస్ట్ పర్సనల్లీ ఆల్ ద మీడియా టు మేక్ రీచ్, ఇది జనాల దగ్గరికి ఈ సినిమా ఒకటి వస్తుంది అని రీచ్ అయితే డెఫినెట్గా ఆడియన్స్ వచ్చిన ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం నేను 100% చెప్పగలను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.